నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ అగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 650,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తర్వాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింత శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. అలాగే ఇప్పుడు గురువు గారి గురించి. గురువు గారు రాశి మార్పు చెందబోతున్నది గురువు గారే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గురువు గారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి వారికి మకర రాశి ఏమవుతుందండి? 4వ రాశి అవుతుంది. 4వ రాశి అధిపతి అయినటువంటి యొక్క తులారాశి వారికి గురువుగారు 3-6 వాడు అవుతాడు. 3-6 అంటే తృతీయ షష్ఠాధిపతి అంటే ధనుర్రాశికి, అక్కడ మీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు 3-6 వాడు. ఆయన 4 గంటలు సంచారం చేస్తూ ఉన్నాడు, మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. 20వ తారీఖు వరకు కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందుతూ ఉన్నాం ఈ యొక్క తులారాశి వారు. రేపు 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖు నుంచి కూడా గురువు గారు ఇప్పుడు 20వ తారీఖు తర్వాత 5 గంటల సంచారం చేయబోతూ ఉన్నారు. అంటే కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఆ కుంభరాశిలో అంటే అదేమైంది, 5వ రాశి అయింది. అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నవాడు మాకు ఏం పెద్ద ఉపయోగపడతాడండి అని ఒక సంశయం మనకి రాకవా తప్పదు. అది కరెక్టే, ఆ సంశయం నిజమే. దాంట్లో ఎంతవరకు ఉపయోగపడతాడనేటువంటి క్వశ్చన్ మార్క్, అంటే కొంత ఉపయోగపడకపోవచ్చు అనేటువంటిది సమాధానం. కానీ అంతతోటి మనం ఆగిపోవటం లేదు, ఇంకా దాని గురించి తెలుసుకునేటువంటి చాలా లోతైన భావాలు ఉన్నాయి. ఏమిటి ఆ లోతైన భావాలు అని చెప్పినానంటే, 5 అంటే 5 ఇంట కనుక సంచారం చేస్తూ ఉంటే శాస్త్రంలో ఒక చోట చెప్పింది ఏం చెప్పారంటే, గురువు గనక గోచార గురువు 5 ఇంట అంటే మీ రాశిది తులారాశి అనుకోండి, తులారాశికి 5వ రాశిలో కనుక గురువు గారు గోచార గురువు సంచారం చేస్తూ ఉంటే, అంటే తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అంటే మీ రాశి నుంచి కుంభరాశి 5వ రాశి అయింది కాబట్టి అలాంటి 5వ రాశిలో కనుక గురువు గారు సంచారం చేస్తూ ఉంటే సంపదలనిస్తాడు అని చెప్పిన శాస్త్రం. చూసారు, ఇందాక లోహమూర్తిగా అనుకుని మనం రివర్స్లో చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు అది కాదు సంపదలనిస్తాడు అనేటువంటిది చెప్పుకోక తప్పదు ఈ శాస్త్రం ప్రకారం. అన్నీ చదువుకోవాలి మనం, అన్నీ చదువుకుని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి యొక్క రాశి ఫలితాలన్నీ అని సవినయంగా మనం చేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పుడు గురువుగారు మనకి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా 5 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంపదలనిస్తాడు అని శాస్త్రం. అలాగే అసలు ఎవరి గురువుగారు, ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, మరి గృహకారకుడు, వాహనకారకుడు, ఇవన్నీ ఆయనవే. మీరు పొద్దున్న లేచి సంపాదన చేసుకుని ఏవేవైతే మనకి కావాలని కోరుకుంటూ ఉన్నామో అవన్నీ ఇచ్చేటువంటి వాడు గురువుగారు. కానీ ఆ గురువు మీకు రేపు నవంబర్ 20వ తారీఖు నుంచి కూడా తులారాశి వాళ్ళకి కాస్త ప్రయోజనకారిగా ఉంటుంది. ఆయన యొక్క సంచారం బాగా ఉంటుంది, కనుకనే మంచి ఫలితాల్ని మీరు పొందబోతూ ఉన్నారు తులారాశి వాళ్ళు. అంటే ధనాదాయం బాగానే ఉంటుంది. తర్వాత విద్యాకారకుడు కూడా ఆయనే కాబట్టి విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా విద్యని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా విద్య బాగానే వస్తుంది. మరి పెద్దవాళ్ళం అయినా కదండి మేము, మాకేమిటి విద్య, ఇంకా విద్య ఏమిటి, మాకు విద్యలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు పేరెంటాలన్నీ అయిపోయినాయి, మేము ఏదో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాము, సంసార జీవనం గడుపుతూ ఉన్నాం,
మనం ఇంకా కొంతమంది మా పొట్టి వాళ్ళు పెద్దవాళ్ళని 75 దాటిపోయినటువంటి వాళ్ళు ఉన్నాం, మరి మాకేమిటి విద్య? ఆ గురువుగారు ఏమిటి విద్యను ఇస్తాడండి అంటే అసలైన విద్యను ఇవ్వబోతున్నాడు మనకి, మనకిస్తాడు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అసలైన విద్యను ఇస్తాడు. ఏమిటి అసలైన విద్య అంటే, అసలైన విద్యను పోతనగానే చెప్పాడు మహాకవి పోతన గారు, ఆయనే చెప్పాడు. ఏమిటా ఏమిటా పోతన గారు మనకి చెప్పినటువంటి యొక్క గొప్ప విశేషము అని చెప్పి అనుకుంటే, పోతన గారు మనకి ఏం చెప్పారంటే, మహాభాగతం భాగతంలో ఆయన చెప్పింది, చదివించరి నన్ను గురువులు అని చెప్పి అన్నాడు. ఆ తండ్రి ఉడములో కూర్చోబెట్టుకుని, నాయన నువ్వు ఏం చేసింది, ఏం చదువుకున్నావురా అంటే, ఏమైనా చదివించరి నన్ను గురువులు, మాకు గురువుగారి మీద మళ్ళీ ఆయనకి ఆగ్రహం రాకూడదు, అందుకోసం అమ్మో నన్ను మా గురువుగారు చాలా గొప్పవారు నాన్నగారు, బాగా చదివించారు నా చేత అని చెప్పాడు. ఇంకా నే చదివినవి చాలా పెక్కు శాస్త్రములు ఉన్నాయి, బోర్డని శాస్త్రాలు నా చేత చదివించారు మా గురుదేవులు అని చెప్పాడు ప్రహ్లాదుడు. అని చివరికి ఏమన్నాడంటే, చదువులలోన మర్మమెల్ల ఎరిగితి తండ్రి అన్నాడు. అది అది మా మన పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క విద్య గురువుగారు అంటే, అందరిలో ఉండేటువంటిది ఒకే చైతన్యము, మన నాలోను మీలోను అందరిలోనూ ఉండే ఒకే చైతన్యం, ఆ చైతన్యమే కాబట్టి అందరికీలోను ఉండేటువంటిది ఒకే చైతన్యం కాబట్టి అందరూ కూడా ఒకటే సమానమేను కాబట్టి సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరం సమానం కాబట్టి వాడు బాగుండాలని మనం కోరుకోవాలి, మనం బాగుండాలని వారు కోరుకోవాలి, వారికి ఏదైనా కావాలంటే సహాయం మనం చేయాలి. సహాయం అంటే మీరు డబ్బు సహాయమని అనుకుంటారు, అది సహాయం అది ఒక ఏదైనా ఒక 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 1% అది కూడా సహాయం కింద వస్తుంది, కానీ నిజం సహాయం వారింట్లో మనం వారు బాధపడుతూ ఉంటారనుకోండి, నాయన మీరు ఏమిటో బాధపడుతూ ఉన్నారు, ఏదైనా కావాలంటే చెప్పండి, మేము కూడా మీకు మా వల్ల మీకు ఏదైనా ఉపయోగం కావాలంటే చెప్పండి చేసి పెడతానని. అంతకంటే కూడా ఎక్కువది ఏంటంటే, ఆ పరమాత్మని మనం ప్రార్థన రోజు ప్రార్థన చేసుకుంటాం, ఆ ప్రార్థన చేసేటప్పుడు పాపం ఆ పక్కింటి వాళ్ళ పిల్లకు కూడా బాగుండాలను, వాళ్ళంటే అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని కాస్త వాళ్ళకి లేకుండా చేయి నాయన అని వాళ్ళ తరఫున మనం కూడా ఆ పరమాత్మను ప్రార్థన చేయటం అనేటువంటిది గొప్ప సహాయం అవతల వాళ్ళకి. సరే ఇది డబ్బే సహాయం అనుకోకూడదు మనం, ఇలాంటిది చాలా ఇంకా అన్నింటికంటే గొప్ప సహాయం అది. ఇలా ఎన్నో ఉన్నాయి సహాయాలు, అదో అలా సహకరించాలి తోటి వాళ్ళకి అనేటువంటిదే ఒక పరమ విద్య. ఆ విద్యను ప్రసాదించబోతున్నాడు గురువుగారు ఈ తులారాశి వాళ్ళకి కూడాను. ఈ విద్య అందరికీ కావాల్సినటువంటిదే, తులారాశి వాళ్ళకి ఆ అదృష్టం పట్టబోతోంది గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా. అలాగే విద్యని శిస్తాడు, అటువంటి విద్యను ఇస్తాడు, తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. అట్లాగే అంటే గురువు యొక్క శుభకార్యాలు చేస్తాడు కాబట్టి గృహంలో ఏదో చిన్న ఇల్లు కట్టుకోవటమో లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవటమో ఇలాంటివి కూడా జరిగేటువంటి వాటికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని దాన్ని సఫలీకృతం చేసినటువంటి విశేషాలు కూడా ఈ నెలలో మీకు కనపడుతున్న 20వ తారీఖు దగ్గర నుంచి కూడా ఈ యొక్క తులారాశి వారికి. తర్వాత సంతాన భాగ్యం కూడా ఉంటుంది, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వం నేను ఒక మాట చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, సంతానం కలగటానికి కానీ ఉద్యోగాలు రావటానికి కానీ వివాహాలు అవటానికి కానీ వీటన్నింటికీ కూడా ముఖ్యంగా మనకి వాళ్ళ యొక్క పుట్టిన వాళ్ళ జాతకాన్ని బట్టి ఆధారం. వివాహం అవ్వాలి అంటే లేదా సంతానం కలగాలి అంటే భార్యాభర్తలు ఇరువురి యొక్క జాతకాలు తీసుకుని సంతాన స్థానాలు పరిశీలన చేసి ఇంకా కూడా చాలా విశేషాలు దాంట్లో పరిశీలన చేసి సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది, ఉందా లేదా అనేటువంటిది వేరేది వేసుకుని చెప్పుకుంటారు, అది మెయిన్. అయితే ఇక్కడ కూడా మరి సంతాన భాగ్యం కలుగుతుంది అని ఎలా చెప్తున్నారంటే, 10% ఇక్కడ నుంచి కూడా గోచారం కూడా చాలా లైన్ క్లియర్ అయింది అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను అని మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఒక వాహనాన్ని ఏదైనా చిన్న వాహనం కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి, పాత తీసుకుని కొత్త వాహనం కొనుక్కోవచ్చు లేదా కొత్తదే కొనుక్కోవచ్చు, ఇలాంటివి కూడా కొన్ని జరగవచ్చు. ఇవి గురువుగారు తులారాశి వారికి 20వ తారీఖు తర్వాత నుంచి కలగజేసేటువంటి యొక్క విశేషాలు సంపదనిస్తాడు కాబట్టి. అట్లాగే 5 సంచారం చేస్తున్నాడు కాబట్టి 5 అంటే ఏమండి, 5 అంటే అది సంతాన స్థానం. సంతాన స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి మీకు,
అంటే సంతానం బాగా చదువుకుంటారు, వాళ్ళ పైకి వస్తారు, వాళ్ళ వలన మీకు ఈ తులారాశి వారికి ఆ సంతాన రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. పిల్లలు అభివృద్ధిలోకి వస్తే సంతోషమే కదండి మనకి, లేకపోతే అంతకంటే కావాల్సిందే ఉంది. తర్వాత ఆ విధంగా మీకు ఈ 20 నవంబర్ 20 తర్వాత నుంచి తులారాశి వారికి గురుబలం చాలా బాగా ఉంటుంది.